రెడ్డి జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు సరూర్ లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ క్రీడా పోటీలో రంగారెడ్డి జిల్లాలోని 28 మండలాల నుంచి టీంలు పాల్గొన్నాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ కమిషనర్ మారుతి దివాకర్, ఫారూక్ నగర్ జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డిలు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి అత్యున్నత నైపుణ్యం గల క్రీడాకారులుగా తయారు చేయవచ్చని వారు సూచించారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతోందని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో సహకరిస్తున్నాయని అన్నారు. వీరిని ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని తెలిపారు. ఈ పోటీలకు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సరూర్ ఇండోర్ స్టేడియం హెల్త్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. స్వచ్ఛ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో వివిధ క్రీడాకారులు వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. గత మూడు రోజులుగా ఇక్కడ ఈ 11 అంశాల్లో చక్కటిగా ప్రావీణ్యం వాళ్ళు ప్రదర్శించి వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకున్నారు. ఈ జిల్లా స్థాయిలో ఇవి అయినాయి. తర్వాత అంతర్జిల్లాలో కూడా రేపు 29 వరకు అవుతాయి, 28 నుండి 30 వరకు అవుతాయి. దాంట్లో కూడా ఎందుకంటే జిమ్నాస్టిక్స్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ ఇటువంటి మంచి మంచి ఈవెంట్స్లో వీళ్ళు చక్కగా చాలా బాగా మంచి ప్రతిభ కనబరిచారు. సో దీంట్లో మన 150 కోట్లు ఉన్నటువంటి మన భారతదేశంలో ఇటువంటి వ్యక్తుల్ని మంచిగా ప్రోత్సహించి, ఇటువంటి క్రీడాకారులను మంచిగా ప్రోత్సహించి వాళ్ళ యొక్క ప్రతిభ వెలికితీస్తే మన భారతదేశానికి కూడా మంచి మంచి గోల్డ్ మెడల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ తర్వాత జిల్లా స్థాయిలో కూడా, రాష్ట్ర స్థాయిలో కూడా వాళ్ళకి ఈ యొక్క ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులకి మంచి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. గత మూడు రోజుల నుంచి మేము ఈ క్రీడోత్సవాలు రంగారెడ్డి డిస్టిక్ లెవెల్ మీ క్రీడోత్సవాలను విజయవంతంగా ముగిశాయి. నిజంగా కూడా మాకు ఈ క్రీడాంశం 11 క్రీడాంశంలో దాదాపుగా 1600 మంది పాల్గొనడం జరిగింది. దిగ్విజయంగా ఇది మీ అన్నింటిలో చిన్న ప్రాబ్లం లేకుండా కూడా చేశాము. కొన్ని ల్యాబ్స్ ఉండొచ్చు, కానీ అందరూ కూడా మాకు సహకరించారు. దాన్ని కూడా భరించుకుంటూ కూడా ఒకేసారి మాకు 1600 అంటే మాకు దగ్గర 3200 మంది దానిక మాకు రావడం జరిగింది. ఇంత పెద్దన వస్తారని కూడా నేను అనుకోలేదు. రియల్గా కూడా ఈ ఎండలో కూడా అందరూ కూడా సహకరించి, ముఖ్యంగా కూడా మా యొక్క ఈ క్రీడలను ప్రోత్సహించిన మీడియాకు కానీ, స్పోర్ట్స్మెన్ కానీ, ఇతర దాతలకు కానీ, వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుసు. థ్యాంక్ యూ.